టేస్ట్ బిర్యానీ లవర్స్, ఒరిజినల్ లవర్స్ అనమాట అండి వాళ్ళు కూడా దీనికి గులాం అయిపోయారు. హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు ది మీ టైం. బిర్యానీలో అయితే మనం చాలా రకాలు టేస్ట్ చేసి ఉంటాం. ముఖ్యంగా రావులపాలెం పేరు వినగానే ఫుడ్ లవర్స్కి అందరికీ మైండ్లో వచ్చేది ఇక్కడి వెరీ ఫేమస్ కుండ బిర్యానీ. స్పెషల్గా కుండలో కుక్ చేయడం వల్ల యునిక్ ఫ్లేవర్ అండ్ టేస్ట్తో ఈ బిర్యానీ అనేది మన టేస్ట్ బడ్స్ని అయితే ఆహా అనేలా చేస్తుందంట. ఈ బిర్యానీ అయితే నేను ఇంతకుముందు ఎప్పుడూ టేస్ట్ చేయలేదు. ఎలాగో మన కోనసీమ ట్రిప్లో భాగంగా ఈరోజు అయితే మనం రావులపాలెం వచ్చేసాం. సో ఇంతకంటే మంచి ఛాన్స్ అయితే మనకి దొరకదు కదా. సో రండి కలిసి మనం ఈ కుండ బిర్యానీని అయితే టేస్ట్ చేద్దాం. వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. ఇలాంటి మంచి మంచి ఫుడ్ అండ్ ట్రావెల్ బ్లాగ్స్ అయితే మన ఛానల్లో మీరు చూడొచ్చు. సో తప్పకుండా వెంటనే ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రస్తుతం మనం కోనసీమ ప్రాంతంలో కల అందమైన రావులపాలెంలో ఉన్నాం. ఈ ప్రాంతాన్ని కోనసీమకి ముఖద్వారంగా చెప్తూ ఉంటారు. అరటిపళ్ళ సాగుకి ప్రధాన కేంద్రం, అచ్చ తెలుగు మర్యాదలకి పద్ధతులకి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ రావులపాలెం. అంతేనా, ఇంకా చాలా ప్రత్యేకతలు, విశేషాలు మరియు నోరూరుంచే వంటకాలకి పెట్టింది పేరు. మరి ఈరోజు ఈ వీడియోలో ఈ రావులపాలెంలో బాగా పేరుగాంచిన కుండ బిర్యానీని మనం రుచి చూడబోతున్నాం. దాని గురించి చాలాసార్లు వినడమే తప్ప ఎప్పుడూ తినలేదు. మరి ఈరోజు దీని రుచి చూసి మీతో కలిసి నా ఈ అనుభవాన్ని అయితే పంచుకోబోతున్నాను. మరి వీడియో పూర్తిగా చూసి మీ అనుభవాన్ని నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. రావులపాలెంలో ఈ కుండ బిర్యానీ ఎక్కడ బాగుంటుందని అడగ్గా చాలామంది మాకు చెప్పిన పేరు విందు ఫ్యామిలీ రెస్టారెంట్. సరే దాంట్లోనే తిందామని చెప్పి వచ్చేసాం. హైవే పక్కనే, చాలా ఈజీగా దీనికైతే మనం చేరుకోవచ్చు. ఇక్కడికి రాగానే మాకు ఫస్ట్ ఈ అవుట్డోర్ కిచెన్ అయితే కనిపించింది. చూడగానే సెటప్ ఏదో భలే ఉంది అనిపిస్తుంది. వేడివేడిగా అప్పటికప్పుడు ఫ్రెష్గా మన ముందే కుక్ చేస్తూ ఉంటారు. గురుగారు చేప అది ఏ రొయ్యా? చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇది చూశాక మా ఆకలి అయితే రెట్టింపైంది. ఒక పాజిటివ్ ఇంప్రెషన్తో లోపలికైతే మేము వెళ్తున్నాం. లోపల రెస్టారెంట్ చూడడానికి పాతకాలం నాటి మండువా గృహాల్లాగా ఇంట్రెస్టింగ్గా అయితే అనిపిస్తుంది. మేము ఇక్కడికి మూడింటికి అలా వచ్చామన్నమాట. అయినా కూడా జనాలను నిండిపోయి ఉంది. ఒక 15 మినిట్స్ వెయిటింగ్ అయితే ఉందని చెప్పారు. సరే అంబియన్స్ ఎలాగో నచ్చేసింది. ఇక్కడే ఈ వెయిటింగ్ హాల్లో కూర్చొని ఎలా టైంపాస్ అయితే చేసాం. మెన్యూ విషయానికి వస్తే మనకి ఇక్కడ బిర్యానీస్తో పాటు మంచి మంచి స్టార్టర్స్, కర్రీస్ అండ్ ఫ్రైస్ కూడా చాలానే ఉన్నాయి. దానికి తోడు ప్రతిరోజు ఏదో ఒక స్పెషల్ రెసిపీస్ అయితే ఇక్కడ మనకి డిస్ప్లే అయితే చేస్తున్నారు. ముఖ్యంగా నాన్ వెజ్ లవర్స్ని అయితే ఈ ప్లేస్ని చాలా మెప్పించిపోతుంది గాయస్. మేము వచ్చేసి చికెన్ స్టార్టర్స్ అండ్ ఫేమస్ కుండ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. స్టార్టర్స్ అయితే స్పైసీగా చాలా బాగున్నాయి. ఇంకా కుండ బిర్యానీ అయితే 30 to 45 మినిట్స్ టైం అయితే పడుతుందని చెప్పారు. ఎందుకంటే ఇది లైవ్లో అప్పటికప్పుడు కుండలో మన ముందే వండుతారు కాబట్టి. మరి తినాలి అనుకుంటే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. మరి పదండి, అసలు ఈ కుండ బిర్యానీని ఎలా తయారు చేస్తారో దగ్గరుండి చూసొద్దాం. ముందుగా ఒక కొత్త మట్టి కుండని పొయ్యి మీద పెట్టి అది వేడెక్కాక అందులో సరిపడా నెయ్యి అయితే వేశారు. అది కరిగి మంచి స్మెల్ వస్తూ ఉంది. అందులో చెక్క, యాలుకలు, లవంగాలు ఇలాంటివి వేసి వాటితో పాటు తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేశారు. అలా నీట్గా తిప్పుతూ దానికి అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా పేస్ట్ అయితే జోడించారు. ఆ తర్వాత దానిలో ముందుగా మసాలాలు కలిపి ఉంచుకున్న పెద్ద పెద్ద చికెన్ ముక్కలైతే వేశారనమాట. అందులో లెగ్ పీస్, చెస్ట్, వింగ్స్ ఇలా అన్ని రకాల టేస్ట్లు తగిలేలా మొత్తం 8 పీసెస్ అయితే వీళ్ళు వేశారనమాట. దాదాపుగా ఇదే కిలో చికెన్ వరకు అయితే ఉండొచ్చు. ఇలా ఈ ముక్కల్ని 15 to 20 మినిట్స్ హై ఫ్లేమ్ మీద అయితే కుక్ చేశారు. దీని పక్కనే ఫిష్, ప్రాన్స్ ఇంకా కొన్ని లైవ్ ఐటమ్స్ అయితే మనకి అప్పటికప్పుడు ఆర్డర్స్ చేయగానే కుక్ అయితే చేస్తున్నాను అనమాట. ఇది నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది.
అలా చికెన్ కుక్ అయ్యాక దానిలో ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేశారు. ఇంకా ఈ కాంబినేషన్ని ఇంకొద్దిసేపు అలా హై ఫ్లేమ్లో అయితే కుక్ చేస్తున్నారు. ముక్కలు మెత్తగా కుక్ అయ్యేలా రైస్లో ఆ ఫ్లేవర్ కలిసేలా నీట్గా కలుపుకుంటున్నారు. సరే ఇది అయిపోయేలోపు మనం ఈ ఫుడ్ గురించి ఇక్కడికి వచ్చే కస్టమర్స్ని టేస్ట్ ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం పదండి. హాయ్ బ్రో. హాయ్. బాగున్నారా? బాగున్నాను. సో ఫుడ్ తిన్నారా ఇక్కడ? టేస్ట్ ఎలా ఉంది బ్రో? టేస్ట్ అయితే బాగుంది. మేము ఇప్పుడు వచ్చినా కూడా ఇక్కడే తింటాం. మీరు లోకలేనా? లోకలే కదా, మాది భీమవరం. భీమవరం. మేము ఎప్పుడు రాజమండ్రి వచ్చినా లేకపోతే మేము టూర్కి వెళ్తూ ఉంటాం. ఓకే. ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ డెఫినెట్గా మేము ఫుడ్ తినే వెళ్తాం. డెఫినెట్గా తిన్న వెళ్తాం. సో ఎక్కువగా ఏది ఇష్టం ఇక్కడ? ఇక్కడ పోర్ట్ బిర్యానీ బాగుంటుంది. ఫేమస్ కూడా ఇక్కడ అది కుండ బిర్యానీ. కుండ బిర్యానీ. సో మీరు రావులపాలెంకి ఇదే ఫేమస్, అందుకని ఇక్కడ ఆగుతున్నాను. ఓకే ఓకే. రావులపాలెంలో కూడా ఎక్కువగా ఈ రెస్టారెంట్ పేరు చాలా మంది చెప్తూ ఉంటారు. సో దాని తగ్గ టేస్ట్ ఉందా లేకపోతే టేస్ట్ ఉంది కాబట్టి ఆ విధంగా కదా బ్రో? ఓకే. సో మీరు చెప్పండి, మీ ఐటమ్ ఏ టైం తిన్నారు? కొండ బిర్యానీ. అందరు కొండ బిర్యానీ? ఫ్యామిలీ ప్యాక్? ఫ్యామిలీ ప్యాక్. పెద్ద కుండలో కుక్ చేస్తారు లైవ్ లో? సో అదొకటేనా, వేరే కూడా టేస్ట్ చేశారు బ్రో? అదే ఫ్రై పీస్ బిర్యానీ కూడా తీసుకున్నారు. ఫ్రై పీస్ బిర్యానీ. స్టార్టర్స్ ఏం టేస్ట్ చేయలేదు? స్టార్టర్స్ చేయలేదు. అదే సరిపోతుంది, ట్రావెలర్స్ కాబట్టి ఏదో ఫాస్ట్ ఫాస్ట్ తిని దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నారు. థ్యాంక్స్ బ్రో, మీ విలువైన సమయాన్ని కేటాయించి చెప్తారు. మీరు బాగుందా? వస్తూ ఉంటారు అప్పుడప్పుడు లేకుంటే ఇదే వీక్లీ వన్స్? వస్తూ ఉంటారా? టేస్ట్ ఎలా ఉంటుందండి? ఇక్కడ మెయిన్ కొండ బిర్యానీ ఫేమస్ అని చెప్తున్నారు. ఫిష్ ఉంటుందండి. కొండ బిర్యానీ అంటే చాలా మంది వండి పెడతారు. ఆ ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తూ ఉంటది, వేరే చోట్ల అలా ఉంటది. సో దానికోసం ఇది ఎక్కువ ఫేమస్. బాగుంటాయి. సో ఇప్పుడు కొత్తగా రావులపాలెం నుంచి రావులపాలెంకి బయట వాళ్ళు వస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కొండ బిర్యానీ ఎక్కడ బాగుంటుందండి మీరు చెప్పే పేరేంటి? విందువేనా? తప్పకుండా. ఓకే సార్. అంతలోనే ఈ కుండ బిర్యానీ ఘుమఘుమలాడడం మొదలుపెట్టేసింది. 15 నిమిషాల వరకు కుక్ చేసి ముక్కలు రైస్ సెట్ అయ్యేలా కనిపించే స్టేజ్లో అయితే ఇంకా ఫ్లేమ్ని తగ్గించేస్తారు. ఆ తర్వాత వాటి మీద కోడిగుడ్లు స్లైసెస్ అయితే వేసి దాని మీద నోరూరించేలా ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర మరియు వేయించిన జీడిపప్పుతో గార్నిష్ అయితే చేసుకున్నారు. చూస్తుంటేనే నాకైతే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. మొత్తానికి 40 నిమిషాల్లో అయితే ఈ కుండలో ఈ బిర్యానీ అయితే కుక్ అయిపోయింది. దాన్ని సిల్వర్ ఫాయిల్ చుట్టేసి కొంచెం అలా ప్యాన్ మీద వేడికైతే పెట్టారు. మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ కోసం కొత్త కుండ తీసుకుని సేమ్ ఇదే ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ అయితే చేస్తున్నారు. ఇంకా మా కోసమే ఈ వేడి వేడి కుండ బిర్యానీ ఎదురు చూస్తుందన్నమాట. దీన్ని సర్వ్ చేయడానికి లోపలికైతే తీసుకెళ్తున్నారు. బిర్యానీ అయితే వేడి వేడిగా పొగలు నింపుకొని చూడడానికి చాలా డెలీషియస్గా అనిపిస్తుంది. నీట్గా కలిపి వేడి వేడిగా సర్వ్ అయితే చేయడానికి రెడీగా ఉంది. ఈ ఒక్క కుండ బిర్యానీ 5 నుంచి 7 అయితే తినొచ్చు అనమాట. గట్టిగా తినే వాళ్ళు అయితే 5 మెంబర్స్ అయితే కంప్లీట్ చేసేస్తారు. పీసెస్ కూడా మనకి సరిపడా ఉన్నాయి. ఇంకా టేస్ట్ గురించి మాట్లాడుకుంటే, మేము ఫస్ట్ టైం దీన్ని అయితే టేస్ట్ చేస్తున్నాము. మట్టి కుండలో కుక్ చేయడం వల్ల ఒక యునిక్ ఫ్లేవర్ అయితే మనకి తగులుతూ ఉంటుంది. మరియు టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. హైదరాబాదీ దమ్ బిర్యానీ, గుంటూరు ఫేమస్ బిర్యానీ ఇవన్నీ తిన్న వాళ్ళకి ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు అనమాట. ఇంకా వేరే బిర్యానీలతో కంపేర్ చేసుకుంటే దీన్ని టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. ఒక కొత్త టేస్ట్ ఎక్స్పీరియన్స్ చూడాలనుకున్న వాళ్ళైతే తప్పకుండా తినాల్సిన బిర్యానీ అండి ఇది. ఈ కుండ బిర్యానీ గురించి మరిన్ని కబుర్లు ఇక్కడి రెస్టారెంట్ వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. సో నమస్తే గురుగారు. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నాం సార్. సో రావులపాలెంలో కుండ బిర్యానీ ఫేమస్? అవును సార్. ఆ కుండ బిర్యానీ కూడా విందు అనేది చాలా ఫేమస్ అని మేము విన్నాం. అవును సార్. సో రావులపాలెంలో చాలా కుండ బిర్యానీ రెస్టారెంట్స్ ఉంటాయి. సో మనదే ఎందుకు అంత ఫేమస్ అని చెప్పుకుంటూ ఉంటారు? ఇది న్యాచురల్గా చేస్తారు మా ఓనర్ గారు. ప్రతిదీ కూడా అంత న్యాచురల్గానే ఇచ్చేస్తారు. ఒరిజినల్గా తప్ప ఏటి వాటరండి. ప్రత్యేకం ఫక్త్ ఘీతో చేస్తా అంటే, ఘీ అంటే నెయ్యితో చేస్తారండి. అందులో మాది మామూలు కొండ కాకుండా పెద్ద కొండ వచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా నెయ్యితోటి తయారు చేస్తారు. లైవ్లో చేసి చూపిస్తారు, కస్టమర్ ఎదురుకుండా చూపిస్తారండి. విత్ ఇన్ 45 మినిట్స్ పడుతుంది అది. ఒకసారి తిన్నవాడు
ఇంకా వదలరండి. 4 to 5 మెంబర్స్ తినొచ్చు అది. ఓకే, చాలా టాప్ టేస్ట్, అన్ని బాగుంటుంది. ఎక్కడెక్కడ నుంచి దాదాపుగా కిలో చికెన్ వేశారు? అవును సార్, నా లమరం 8 pieces వస్తాయి, పెద్ద పీసులు 8 వస్తాయి. 8 మెంబర్స్ తినొచ్చని అన్నారు. బాగా తినగలిగే వాళ్ళైతే 5 మెంబర్స్ కరెక్ట్ గా సరిపోతుందండి. టాప్ అండి మొత్తం మొత్తం. మాకు ఎక్కడైనా సరే ఈ హైవేలో ఫ్రమ్ ఇటు కలకట్టా వరకు కూడా ప్రతి ఓళ్ళు కూడా ప్రత్యేకంగా వచ్చి తింటారండి. ఫ్రమ్ 25 years అయిందండి ఈ విందు రెస్టారెంట్ పెట్టి. 25 years అయింది. అప్పటి నుంచి కూడా సార్ మే పెద్ద సార్ తర్వాత ఈ మా చిన్న సార్ కూడా అలాగే సేమ్ మేము ఇచ్చేస్తూ మెయిన్ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఆయన వచ్చారండి. ఇప్పుడు ఎక్కడ కూడా రాజీ పడలా. ఆయిల్ కానీ ఆయిల్ కూడా ఫక్త్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడతారండి. ఒకసారి ఆడిన ఆయిల్ రెండోసారి వాడరండి. అదండి ఇక్కడ అంతా కాస్ట్ కూడా పర్వాలేదు. కాస్ట్ కూడా ఇప్పుడు ప్రతి లెక్కేస్తే ఇప్పుడు మా సార్ వాడే మెటీరియల్ మీద లెక్కేస్తే అండి చాలా తక్కువ. ఓకే, అదే సో బయట వాడి వాళ్ళు తక్కువ క్వాలిటీ ఇచ్చేస్తారండి, కాస్ట్ ఎక్కువ తీసుకుంటారు. మా సార్ చేసేది అలా కాదండి, ఒరిజినల్ నెంబర్ వన్ ఇస్తారండి, రేట్ తక్కువ ఉంటుందండి. కస్టమర్స్ ఎలా ఆదరిస్తున్నారు సార్? అసలు సమస్య లేదండి, మాకు బ్రహ్మాండంగా ఉందండి, చాలా టాప్. నేను ఫస్ట్ నుంచి కూడా నేను ఎరుగుతున్నాండి, చాలా బాగా ఇది అవుతుంది, రెస్పాన్స్ కూడా బాగానే ఉంది. సో మనకి అడ్రస్ చెప్తారా, రెస్టారెంట్ అడ్రస్? రెస్టారెంట్ అడ్రస్ ఈ హైవేలో అండి, అంటే ఈ హైవే నేషనల్ 16 అంటారండి. నేషనల్ 16 అంటారు ఈ హైవేలో. బ్రహ్మ మన రావులపాలెం ఎంట్రన్స్లో మనకి ఇది ఉంటుంది, మార్కెట్ యార్డ్ ఉంటుందండి. ఓకే, మార్కెట్ యార్డ్కి ఆపోజిట్లో ఉంటుందండి. వేరే హైవే కాబట్టి బయట ఊళ్ళో వాళ్ళు కూడా చాలా మంది వచ్చి చాలా మంది ఏదో పెట్టుకుని విందు అది ఇది అంటారు కానండి. ఫ్రమ్ 25 years నుంచి మాకు ఎక్కడ బ్రాంచ్ లేవు, ఓన్లీ వన్ ఆఫ్ ది వన్ బ్రాంచ్ విందు రెస్టారెంట్ అంతే సార్. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మీ హోటల్ గురించి చాలా చెప్పారు, ధన్యవాదాలు సార్. ఫుడ్ మేము కూడా తిన్నాం, చాలా బాగుంది. సో మేము గుంటూరు నుంచి వస్తున్నాం అనమాట. సో మా వాళ్ళకి కూడా చెప్తాం అటువైపు రాజమండ్రి రావాలి. గుంటూరు నుంచి రమారామి ఇంచుమించు 15-20 మంది ముస్లిమ్స్ వచ్చారు. ఓకే, ముస్లిమ్స్ అంటే వాళ్ళు టేస్ట్ బిర్యానీ లవర్స్, ఒరిజినల్ లవర్స్ అనమాట అండి వాళ్ళు. వాళ్ళు కూడా దీనికి గులాం అయిపోయారు. అదే ఇది ఒక డిఫరెంట్ టేస్ట్. అదే హైదరాబాద్ చూసండి చాలా టాప్ గా ఉంది టేస్ట్. అవును సార్, మీ రావులపాలెం అలాంటిది మాది కొట్టింది లేదు, మా పేరు అలాంటిది మీది బ్రహ్మాండం అని చెప్పి గులాం చేసి వెళ్ళారండి. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి. సో గాయ్స్, చూశారు కదా రావులపాలెం కుండ బిర్యానీ యొక్క విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాయస్.